ఖమ్మం జిల్లాలో డెంగ్యూ జ్వరాలతో ఇప్పటివరకు ఎవరూ మృతి చెందలేదని జిల్లా వైద్యశాఖ అధికారి కళావతి బాయ్ తెలిపింది. సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయే తప్ప డెంగ్యూ కేసులు ఎక్కడా నమోదు కావడం లేదన్నారు. ప్రజలు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని ప్రచారం జరగడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఎవరు భయపడవలసిన అవసరం లేదని, డెంగ్యూ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యం తీసుకుంటే ఎలాంటి ప్రాణాపాయం ఉండదన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల వద్దే వైద్య సేవలు తీసుకోవాలని ఆమె సూచించింది. ఖమ్మం జిల్లాలో డెంగ్యూ జ్వరాలతో ఇప్పటివరకు ఎవరూ మృతి చెందలేదని జిల్లా వైద్యశాఖ అధికారి కళావతి బాయ్ తెలిపింది. సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయే తప్ప డెంగ్యూ కేసులు ఎక్కడా నమోదు కావడం లేదన్నారు. ప్రజలు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని ప్రచారం జరగడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఎవరు భయపడవలసిన అవసరం లేదని, డెంగ్యూ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యం తీసుకుంటే ఎలాంటి ప్రాణాపాయం ఉండదన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల వద్దే వైద్య సేవలు తీసుకోవాలని ఆమె సూచించింది. కానీ అది డెంగ్యూ పాజిటివ్ కాదు. ఇప్పుడు మీకు మనం చూపించాం కదా 971 కేసులు జనవరి 1 నుంచి 2000 బ్లడ్ రావడం, మోషన్ కూడా బ్లడ్ రావడం, లేకుంటే వామిటింగ్ కూడా బ్లడ్ అవ్వడం, అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే పంపించండి అని అంటే అలా పంపిస్తున్నారు. చాలా కేసులు క్యూర్ అయినవి కూడా ఉన్నాయి. గత 2016, 2017, 2018 కంపేర్ చేస్తే ఈ సంవత్సరం మాత్రం డెంగ్యూ ప్యూర్ డెంగ్యూతో చనిపోయిన వాళ్ళు ఒక్కరూ లేరండి. డెంగ్యూ పాజిటివ్ ఎలైజస్ టెస్ట్ పాజిటివ్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మొత్తం ఏం తినలేకపోవడం అలాంటివి అయితేనే అది డెంగ్యూ లక్షణాలు. అలా ప్రజలు మేము వైద్యం ఇస్తాము ఇక్కడ అని అంటున్నా కానీ వినిపించుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి, పాపం నేను ఒక విలేజ్ ఒక తండాలో చూశాను, వాళ్ళు భయపడి అంటే ప్రైవేట్లో వెళ్ళి డబ్బులు లేకపోతే మేము